మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల గ్రామ శివారులోని ఎస్ఆర్ఆర్ పెట్రోల్ బంక్లో మోసం జరుగుతోందని ఓ బాధితుడు వాపోయాడు. ఎస్ఆర్ఆర్ పెట్రోల్ బంక్లో 3 సార్లు పెట్రోల్ పోయించినప్పటికీ అది తక్కువగా వస్తుందని అనుమానంతో పెట్రోల్ బంకులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దారావత్ రాజుకుమార్ అనే వినియోగదారుడు లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదుతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్న అధికారులు బంక్ను అన్ని విధాలుగా పరిశీలించారు. అనంతరం బంక్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని లీగల్ మెట్రాలజీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మధ్యనే చెప్పేసి ఒక సంస్థ నుంచి మాకు కాంప్లైంట్ వచ్చింది. ఆ కాంప్లైంట్ రేజ్ చేసుకొని సివిల్ సర్వీస్ అధికారులు మరియు నేను మా సిబ్బంది అందరం వచ్చి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా సదరు పంపులను ఆ యొక్క స్టాండర్డ్ మెజర్మెంట్స్తోని క్యాలిక్యులేషన్ చేయగా అవి విత్ ఇన్ ది లిమిట్స్లో ఉన్నాయి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కొలతలో ఏమీ ప్రాబ్లం లేదు. ఇక ఎట్లాంటి అవకతవకలు ఎక్కడ జరిగినా కానీ మేము సడన్గా ఇటే వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాము. దీంతో వినియోగదారులు కూడా ఎటువంటి అవస్థలకు గురి కాకుండా చూస్తాం. నా పేరు తర్వాత రాజ్కుమార్, మాది నిన్నెల మండలం. రోజు వస్తువు వెళ్తున్నాక అవరేజ్ తక్కువ రావడం లేదంటే ఏదైనా లోపం రావడం బండిలో చాలా వరకు తలెత్తుతున్నాయి. ప్రతి దారి మేము ఇక్కడనే పెట్రోల్ పంపిస్తాం. దానివల్ల నేనేం చేసాను అంటే ఫర్దర్గా నాకు తెలిసిన వరకు సార్ కంప్లైంట్ ఇచ్చాను. ఇటీవల ఇన్స్పెక్షన్కి వచ్చారు, చేస్తున్నారు సార్. కానీ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చూస్తున్నాను. మీకు ఏం చెప్పారు ఆఫీసర్? ఏం చెప్పారు? వచ్చిన తర్వాత